हेलो एवरीवन, वेलकम बैक टू ट्रेंडिंग वुमन। సమ్మర్ అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది మామిడికాయ, అలాగే సమ్మర్ అంటే మనకి ఫస్ట్ దొరికేది కూడా మామిడికాయ. అందుకనే ఈరోజు అందరికీ ఇష్టమైన మామిడికాయ పచ్చడి మీకు చూపిస్తున్నాను. రెగ్యులర్గా మామిడికాయ ముక్కలతో పచ్చడి పెట్టుకుంటాం కదా, నేను కొంచెం వెరైటీగా మామిడికాయ తురుముతో పచ్చడి చూపిస్తున్నాను. సో ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. నేను 1 మ్యాంగో తీసుకుంటున్నాను. దీనికోసం ఫస్ట్ మ్యాంగోని తురుము పట్టుకోవాలి. ఈ పికిల్ ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అండి. మనం ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, నేను మొత్తం తురిమి పెట్టుకున్నాను. ఇప్పుడు 3 స్పూన్స్ ఆవపిండి వేసుకోవాలి. పచ్చి ఆవాలని పౌడర్ చేసుకున్నానండి. నెక్స్ట్ 1/2 స్పూన్ వేయించిన మెంతిపిండి వేయాలి. తర్వాత 1 కప్ కారం తీసుకుంటున్నాను. అండ్ 1 కప్ కారం తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు 1/2 కప్ సాల్ట్ తీసుకుంటున్నాను. అండ్ వెల్లుల్లి రెబ్బలు 6 నుంచి 7 వేసుకున్నాను. సో ఇప్పుడు అవన్నీ మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. అలా కలుపుకున్న తర్వాత మనం 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. నేను ఇందులో వెల్లుల్లి యూస్ చేశాను కదా, అది ఆప్షనల్ అండి. మీకు ఇష్టం లేకపోతే అవాయిడ్ చేయొచ్చు. అండ్ మ్యాంగో పీల్ రిమూవ్ చేసి కూడా పికిల్ ప్రిపేర్ చేసుకోవచ్చండి, బట్ నేనైతే పీల్ రిమూవ్ చేయలేదు, అలాగే చేసేసుకుంటున్నాను. నేను ఇది కొంచెం సేపు పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 కప్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ జీలకర్ర వేసుకోవాలి. అండ్ 2 స్పూన్స్ ఆవాలు కూడా వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అంతా చల్లారిపోవాలి. ఆయిల్ చల్లారిపోయిన తర్వాత ఆయిల్ని ఈ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ పికిల్ మనం ఇన్స్టెంట్గా చేసుకోవచ్చండి, చాలా త్వరగా అయిపోతుంది. జస్ట్ 5 to 10 మినిట్స్లో మనం పికిల్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫైనల్లీ మామిడికాయ తురిమి పచ్చడి రెడీ అయింది. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకుంటే అబ్బా ఎంత బాగుంటుందో కదా. సో మీరు కూడా ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.